ఇంకా వారి వాక్యములు వినండి, చాలా చక్కని అనుభవం చెప్తాడు. సామ్రాజ్యం సుచిరం కృత్వా, సామ్రాజ్యం అంటే రాజ్యం, ఈ రాజ్యం అంతా చాలా కాలం ఏలినాను, పరిపాలించినాను. తథా భుక్త్వా వధూగణం, ఈ విషయభోగములన్నీ చాలా అనుభవించాను. భంక్త్వా పరబలాన్ని, శత్రువుల్ని ఓడించాను. కిం అపూర్వం అవాప్యతే, కొత్త వస్తువు నేనేం పొందినాను అంటాడు. ఇంత చక్కని వాక్యం, ఎన్నో రాజ్యాలు పరిపాలించినాను, ఎన్నెన్నో ఎంతమందో శత్రువుల్ని జయించాను, ఎన్నో విషయభోగములు ఇంద్రియ సుఖాలు అనుభవించాను, కానీ అపూర్వమైనటువంటి వస్తువు నేనేం పొందాను, ఏం పొందాను చెప్పు. భర్తవారు ఇదే విషయం బయట పెట్టాడండి. ఏమిటి తెలుసండి, కొత్త విషయం ఏమైనా ఆచరిస్తున్నారా మానవులు అని ప్రశ్న చేశాడు. నిన్న భోజనం అదే కదండి, ఇవాళ నిన్న ఏం తిన్నాడు ఇవాళ తింటు, నిన్న ఏం తాగినాడు ఇవాళ తాగుతున్నాడు, నిన్న నిద్రపోయినాడు ఇవాళ నిద్రపోతున్నాడు, ఇంతే కదా. నిన్న కాఫీ తాగాడు ఇవాళ కొత్తది ఏమి లేదండి. ఏమన్నా కొత్త కాఫీలు ఏమైనా ఉంటాయా? లేదు. నిన్న తాగిన కాఫీ తాగుతున్నాడు, నిన్న పోయిన నిద్రే నిద్రపోతున్నాడు, నిన్న తిన్న భోజనమే తింటున్నాడు. ప్రశ్న వేసినాడండి. రాత్రి సైవ పునస్సయేవ దివసోమత్వాముధాజంతవో ధావంతి ఉద్యమినస్తథైవ నిభృత ప్రారబ్ధ తత్క్రియ వ్యాపారై పునరుక్త భుక్త విషయై, పునరుక్త భుక్త, తినదే తినటం, చేసిందే చేయటం, చూచిందే చూడటం, కొత్తదేమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. పునరుక్త భుక్త విషయై ఏవం విధేనామున సంసారేణ కదర్థితా వయమహో మోహాన్న లజ్జామహే, నలజ్జామహే, సిగ్గుపట్టలేదే జనులు. అరే చేసిద్దే మన అపూర్వమైన వస్తువు ఏమైనా పొందినారా? అంత నశించిపోయేటువంటి పదార్థములు పొందుతున్నారే గాని శాశ్వతమైన పదార్థం ఏమైనా పొందినారా అని భక్తులు నిలదీసి అడిగాడండి. ఎక్కడ? తన యొక్క శతకంలో, వైరాగ్య శతకంలో. కనుక మానవుడు ఆలోచించాలి. ఈ గంధర్వుడు కూడా ఆలోచిస్తున్నాడు, విద్యాధరుడు, నేను కొత్త వస్తువు ఏం పొందినాను అని. కిం అపూర్వమవాప్యతే, ఇంకా ఒకటి రెండు శ్లోకాలు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. ఏషాం వినాశనం నాసీత్ యైర్భుక్తం భువనత్రయం తేపి తేప్యచిరేణైవా సమం భస్మ బదంగతా. నా పూర్వీకులు చాలా మంది వరాలు కోరుకున్నారు బ్రహ్మదేవుణ్ణి. ఎటువంటి వరాలు చెప్పండి? నేను చావకూడదు, నేను ఆకాశంలో మరణించకూడదు, భూమి మీద మరణించకూడదు, ఇటువంటి వరాలు కొన్ని. దీని పేరు హిరణ్యాక్ష వరాలు అంటారు. హిరణ్యాక్షుడు మోస్తారు, హిరణ్యకశివుడు మోస్తారు, అనేక మంది వరాలు కోరుకున్నారు. రావణాసుడు ఎన్ని వరాలు కోరుకున్నాడు, కానీ ఏమైపోయినారు వాళ్ళందరూ? ధూళిలో కలిసిపోయినారే అని చింతన చేస్తున్నాడు. ఏషాం వినాశనం నాసీత్, ఇందులో నాకు చావు రావకూడదు, ఇటువంటి వరాలు కోరుకున్న వారు కూడా సమం భస్మ పదంగత, బూడిదిలో కలిసిపోయినారు. భస్మం అంటే బూడిదండి. ఏషాం వినాశనం నాసీత్ యైర్భుక్తం భువనత్రయం, మూడు లోకములు పాలించిన వారున్నారు, కానీ తేపితే ప్యచరే నైవా సమం భస్మ పదంగత, బూడిదిలో కలిసిపోయినారు. ఇక నా గతి ఏమిటి? విద్యాధరుడు ఇన్ని సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి ఏ దారికి వస్తున్నాడు చూడండి, పూర్ణమైన వైరాగ్యం కలుగుతున్నది. ఆఖరికి తేల్చుకున్నాడు. ఏమిటి తెలుసిన? దేనిని పొందిన చో ఇక పొందవలసిన వస్తువు ఏది మిగిలిండదో దానిని పొందాలి. అది ప్రపంచంలో ఏ వస్తువు పొందినా, ఇప్పుడు చూడండి, 100,000 రూపాయలు ఎవడైనా పొందాడనుకోండి, ఇంకా కొంచెం పొందితే బాగుండునని ఆశ ఉంటుందండి. ఏదైనా ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంకొక ఇల్లు కూడా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది అది. కానీ ఒక్క వస్తువు ఉన్నది ప్రపంచంలో, దాన్ని కనుక పొందితే ఇక పొందవలసింది ఏది మిగిలిండదు. ఏది? పరమాత్మ. తొందరిత హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను కనుక పొందితే ప్రపంచంలో పూర్ణమైనటువంటి ఆనందం, పూర్ణ సుఖం, దుఃఖరాహిత్యం మానవుడు కలుగుతుంది. ఇంకో వస్తువు కోసం పాపులాడడు.